చట్ట వెంటనే వాడిని మీరు ట్రాన్స్ఫర్ చేయించాలి సార్. నేను చేయలేను, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నా. అదేంటి, మీరు పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, నెక్స్ట్ సీఎం మీరేనా అందరూ అనుకుంటున్నారు, ఈ టైంలో రాజకీయ సన్యాసం ఏమిటండి? శ్యానా కారణాలు ఉన్నాయి. ఏంటవి? ఏమని చెప్పను, నా కాళ్ళు చేతులు పడిపోవాలని నా పెద్ద కొడుకు ఒరిస్సా వెళ్ళి శుద్ర పూజలు చేయిస్తున్నాడు. నిన్న నా చిన్న కోడలు బెడ్ కింద మృత్యు యంత్రం పెట్టింది టపగట్టాలని. మొన్న మీటింగ్ వెళ్ళొత్తంటే మందు పాత్ర పేలింది, మావోయిస్టులు అనుకున్నాం కదా, కాదంట మా తోడలుడని తేలింది. నేను చస్తే 2 లక్షల్లో నిలబడాలని నా పెళ్ళం అన్ని గుళ్ళల్లో పొరుగు దండాలు పెడతా ఉండాది. మంగళసూత్రమే మందు పాత్ర అయిపోయినాక మా ఇద్దరు రాజకీయాలు మనకెందుకంటే చేసే చే. ఇంట్లో నలుగురు గురించే ఇలా పదవులు ఒదుకుంటే నాలుగు దిక్కులు నవ్వుతాయండి. ఈ నిర్ణయానికి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయ్యా. ఏమిటా కారణాలు? పిక్కు తినే బంధువర్గం, ఉంపుడు గత్తెల నమ్మక ద్రోహం, చీటికి మాటికి అవిశ్వాసం, చివాట్లు పెట్టే అధిష్టానం, పగబట్టిన దినపత్రికలు, తెగదిట్టే టీవీ ఛానళ్లు, ఐబీపీ ఆస్మా ఫైల్స్, బైపాస్, డయాబెటిస్, పుచ్చిపోయిన జెండా కర్ర, ఎలిసిపోయిన జెండా గుడ్డ, మేడిపొండు మేనిఫెస్టోలు, కుక్కతోక విధానాలు, కలిసి రాని కార్యకర్తలు, కళ్ళబొల్లి వాగ్దానాలు, మాట వినని ఐఏఎస్లు, లెక్క చెయ్యని పోలీసోళ్లు, ఎదిరించే ఎన్జీఓలు, గంట గంటకి పెంట పెంట, ఉంటే బతుకంత తంట, అందుకే ఇక ఈ రాజకీయాలకు సెలవంట. అర్థమైంది మీ మంట. ఇదిగో మంచిగా మారితే మారచ్చు, మరి ఎంత మంచిగా మారకు. చూడండి, జనానికి మంచి భావాలు చెప్పాల్సినోడు కవి, మంచి బోధలు చేయాల్సినోడు స్వామీజీ, జనాన్ని మంచి దారిలో నడిపించాల్సినోడు రాజకీయ నాయకుడు. మనం ఎట్టా తగలట్టాం? నేను మారా, మీరు కూడా మారండి. ఏంటయ్యా మారేది? నీకు మెంటలెక్కింది కదా అని మమ్మల్ని కూడా మెంటలెక్కించుకోమంటావా? నీలాంటి నీచుడు మంచిగా మారితే ఇంకొక నీచాతి నీచుడిని మంత్రిగా చేస్తాం, చూస్తాం. కొంచెం తప్పుకో, ఆశ్రమానికి వెళ్ళి గోచిగుడ్డ పంపిస్తా. దేవుడా, మా మంత్రుల్లోను ఎమ్మెల్యేలోను నిజాయితీ పరులు, ప్రజాసేవకులు చాలా మంది ఉన్నారు. నేను ఆళ్లలాగా బతకలేకపోయినా ఇట్లాంటి ఎదవ బతుకు మాత్రం బతకను. రాజీనామా చేసే లోపు ఆ కుర్రాన్ని జైల్లోంచి బయటపడేలా చూస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ రాజకీయాల్లోకి మాత్రం రాను. శ్రీకాకుళంలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో సోంబాబు అనే ఈ యువకుడికి సంబంధం లేదని న్యాయస్థానం తీర్పునిస్తూ అతన్ని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. నమస్తే సార్. నేను ఎందుకు విడిపించాను తెలుసా? తెలుసు. ఓసారి మా వాళ్ళు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ను అనుమానించి తీసుకొచ్చారయ్యా. అతను సెల్లో ఉంచి నేను మినిస్టర్ సెక్యూరిటీ కోసం వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అతను అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది. అందుకే నీ విషయంలో కేర్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి నేను చేయవలసింది చేశాను. ఇప్పుడు నువ్వు నిర్దోషివి, కొత్త జీవితం ప్రారంభించు. నేను నువ్వు మార్చుకో. నేను మారాను సార్, ఇంకా మారాలి, మారతాను. గుడ్ లక్. నమస్కారం. ఏ ఉద్యోగం కావాలయ్యా నీకు? ఏ ఉద్యోగం నేను చేస్తాను సార్? ఏం చదివావు? డిగ్రీ చదివాను సార్. సర్టిఫికేట్ ఉందా? లేదు సార్. సర్టిఫికేటే లేనప్పుడు డిగ్రీ అని చెప్పుకోవడం ఎందుకు? పిహెచ్డీ అని చెప్పుకో. నేను నిజంగా డిగ్రీ చేశాను సార్. ఓకే, డిగ్రీ చేసావు, నువ్వు నాకు ఏ పని చేస్తావు చెప్పండి సార్. ఏమైనా చేస్తాను. సరే, ఏం చెప్తే చేస్తావా? చేస్తాను సార్. అయితే మంచి ఫిగర్ని సెట్ చేస్తావా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సోంబాబు నువ్వే కదా? అవును సార్, నేనే. ఇతను సెక్యూరిటీ గార్డ్ గా అపాయింట్ చేశాను, రేపటి నుంచి మోడల్ గెస్ట్ హౌస్ పంపించు. ఈ పర్సనాలిటీ వాడు సెక్యూరిటీ గార్డ్ ఏమిటి సార్? జనాలు చూస్తే నవ్వుతారు. ఊరకుక్క సింహంలా ఏనుగులా ఉండకర్లా, 4 ఎంగిలి మెతుకులు తిని పడి ఉండాలా, ఎవరైనా వస్తే బౌ బౌ అనాలా, అలాంటిదే ఈ గార్డ్ ఉద్యోగం. దీనికేమి బ్రూసులీలు, జాకీ చాన్లు అక్కర్లా, మనోడు చాలు. ఏమయ్యా? థ్యాంక్స్ సార్. సార్ నమస్తే సార్.
డార్లింగ్ ఎత్తుకో చెప్పులు వడతేస్తాలే రే చెప్పులు తేరా పాలిష్ సార్ ఆ కాల్ పెట్టిన సార్ శివ సోంబాబు నువ్వేంటి ఇక్కడ ఇలా నా పరిస్థితి తారుమారైంద్ర లేరా అది వదిలే లీవ్ ఇట్ శివ మన బ్యాచ్ లో నుంచి నువ్వు బయటకు వచ్చి బాగుపడ్డావు నేను అలాగే ఉండి ఇలా అయిపోయి అదంతా మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద చిల్డ్ గురు ఫుల్గా వేసేయాలి చల్లగా బీరే గురు మెల్లగా అన్ని మర్చిపోవచ్చు వద్దురా నాకన్నీ గుర్తుండాలి గుర్తుంచుకుంటే బాధపడతావు గురు గుర్తుపెట్టుకొని బాగుపడాలి టైం కలిసి రాకపోతే ఎవరికైనా ఇంతే బాసు టైం వేస్ట్ చేసేవాడికి టైం కలిసి రాదురా నేను అలా చేశాను అందుకే ఇలా అయింది నీ పరిస్థితి నాకు అర్థమైంది బాసు ఒక్క నెల రోజులు నా రూమ్లో ఉండి రిలాక్స్ అవ్వు ఆ తర్వాత నీ ఫ్యూచర్ గురించి ఫ్రెష్గా ఆలోచిద్దాం ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేనరా ఏదో చేయాలి నాకేదైనా జాబ్ చూడరా నీ జాబ్ సంగతి తర్వాత ముందు నా జాబ్ పోయేట్టుంది అదేంటి మా కంపెనీ తరపున 10 రోజుల్లో 100,000 సమ్మాలి లేకపోతే నా జాబ్ పోతుంది ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా టెన్షన్గా ఉంది బాసు ఇలాంటి ఫిగర్స్ డాన్స్ చేస్తూ పబ్లిసిటీ చేస్తే నీ కండోమ్ స్టాక్ 1 డేలో అయిపోతారా ఐడియా సూపర్ బాసు రేపే ఇంప్లిమెంట్ చేద్దాం దీనికి నీ సహాయం కూడా కావాలి తప్పకుండా జనభా లెక్కలు పెరగనివ్వదు జాతికి నేస్తం